నమస్తే వెల్కమ్ టు వన్ అండ్ న్యూస్ నేను మీ ప్రసన్న కేరళలో జరిగిన ఒక ఘటన అందరినీ అర్థంగాని సంబరాచర్యాల్లోకి గురిచేస్తోంది అసలు విషయానికి వస్తే కాసరగూడ జిల్లాలో అనంతపుర అనే ఒక సరస్సు వద్ద ఒక ముసలి ఉంటుంది అయితే ఆ ముసలి చనిపోవడంతో అక్కడ దగ్గరలోని వారు అలాగే ఆ ముసలి గురించి తెలిసిన వారు ఆ ముసలి కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అదేంటబ్బా ఎక్కడైనా క్రూరమైన జంతువు చనిపోతే ఏడుస్తారు అని ఆశ్చర్యపోకండి ఈ ముసలి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడమే కాకుండా వారు కన్నీళ్లు పెట్టుకోవటంతో తప్పు లేదు అనే భావనకి వస్తారు ఇంతకీ ఏంటా ముసలి కథ అనుకుంటున్నారా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఆ ముసలి ఆ సరస్సుకి దగ్గరలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోకి వచ్చి దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా అక్కడికి వచ్చిపోయే భక్తులకు సైతం ఎలాంటి అపాయం తలబెట్టకుండా బ్లెస్సింగ్స్ అందచేస్తూ ఉంటుందట కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం ఇది మాత్రమే కాకుండా దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాల నుండి మాంసాహారం అనేది తీసుకోకుండా కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటూ గడపటం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదు కాలంలో అదే సరస్సులో ఒక ముసలిని చూసి ఒక బ్రిటిష్ వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో ఆ ముసలిని చంపడం జరిగింది అయితే అప్పటి వార్తలు ఆ సరస్సులో కేవలం ఒకటే ముసలి ఉండటం జరిగింది అయితే ఇలా ఆ ముసలిని చంపిన తర్వాత కొన్ని రోజులకే అదే సరస్సులో మరలా బాబియా అనే ఈ ముసలి ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది అయితే ఆ తరువాత ఆ ముసలి రోజుకు రెండు సార్లు ఆలయమెట్లు ప్రాంగణానికి చేరుకొని అక్కడే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది మరి కొన్నిసార్లు స్వామివారి ఆలయానికి చేరుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడమే కాకుండా నమస్కరించుకొని అక్కడి నుండి తిరిగి తాను ఉండే సరస్సులోకి వెళ్తుందట ఇలా చూడటానికి గమనించిన అక్కడి పూజారులు అలాగే స్థానికులు మరియు భక్తులు ఇలాంటి హాని లేకపోవటంతో ఆ ముసలి కూడా స్వామివారి భక్తుల్లో ఒకదానిగా తరచు వచ్చి వెళ్తూ ఉండేదట అయితే గత కొంతకాలంగా అది నీరసంగా ఉంటున్నట్లు తెలుస్తోంది అది ఆరోగ్య కారణాల వలనో లేదా వయస్సు పై పడడం వలన తెలియనప్పటికీ డాక్టర్ల చేత దానికి చికిత్స కూడా అందించినట్లు తెలుస్తోంది అయితే అనుకోకుండా ఆదివారం రోజు ఉదయం ఆ ముసలి చనిపోయి నీటిలో తేలడం గమనించిన పూజారి మరియు స్థానికులు దాన్ని ఒడ్డుకు చేర్చి ఎంతగానో బాధపడటమే కాకుండా ఒక మనిషికి జరిపినట్టుగా బాబియా అనే ముసలికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్